ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ కూడా లిస్టు దాదాపు రెడీ చేసింది. తొలి జాబితాను ఆదివారం రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి మంచి రోజులు ప్రారంభమవుతుండడంతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 70 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ గా మిగిలినా 49 స్థానాల్లో విపరీతమైన పోటీ ఉంది. దీంతో ఆ స్థానాలను చిన్న గ్యాప్ తీసుకుని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక అటు ఆ 70 మంది జాబితా ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి నుంచి జగారెడ్డి, భద్రాచలం నుంచి పోదెం వీరయ్య, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, మంత్రి నుంచి శ్రీధర్ బాబు, కోదాడు నుంచి పద్మావతి, మధిర నుంచి బట్టి విక్రమార్క, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. దేవరకొండలో బాలు నాయక్, మహేశ్వరం నుంచి పారిజాత నరసింహారెడ్డి, ఆలేరులో బీర్ల ఆయిలయ్య, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ లో గడ్డం ప్రసాద్ కుమార్, పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కామారెడ్డిలో షబీర్ అలీ, అలంపూర్ నుంచి సంపత్ కుమార్, కొత్తగూడెం నుంచి పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగార్జున సాగర్ నుంచి జైవీర్ రెడ్డి, కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు, ఆందోళన నుంచి దామోదర్ రాజనరసింహ, మంచిర్యాలలో ఫ్రేమ్ సాగర్ రావు, జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్, అచ్చంపేటలో వంశీకృష్ణ, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, కోరుటలో జువాడ నరసింగ్, జడ్చర్ల నుంచి అనిరుద్ధ్ రెడ్డి, వేములవాడలో ఆది శ్రీనివాస్, ధర్మపురం నుంచి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, గద్వాలలో సరిత తిరుపతయ్య, సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి, కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి, అశ్వరావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక నిజామాబాద్ అర్బన్ నుంచి ధర్మపురి సంజయ్, అల్బీనగర్ నుంచి మధు యాష్కిగౌడ్, భూపాలపల్లి నుంచి గంటా సత్యనారాయణ, షాద్ నగర్ నుంచి ఈర్లపల్లి శంకర్, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, చొప్పదండిలో మేడుపల్లి సత్యం, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్, శేర్లింగంపల్లి నుంచి రఘునాథ్ యాదవ్, ముథోల్లో ఆనందరావు పటేల్, ముషిరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మేడ్చల్ నుంచి తోటకూర జంగయ్య యాదవ్, నాగర్కర్నూలు నుంచి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, పటాన్చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, రామగుండంలో రాజ్ ఠాకూర్, నారాయణపేట నుంచి ఎర్రశేఖర్, వరంగల్ వెస్ట్ లో నాయని రాజేందర్ రెడ్డి, నిర్మల్ నుంచి శ్రీహర్రావు, గజ్వేల్లో తూముకుంట నర్సారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి నుంచి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, పెద్దపల్లిలో విజయ రమణారావు, పాలకుర్తి నుంచి ఝాన్సీ, నర్సంపేటలో దొంతి మాధవ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాసరెడ్డి, మల్కజ్గిరి నుంచి మైనపల్లి హనుమంతరావు, దుబ్బాకలో చెరుకు శ్రీనివాసరెడ్డి, కంటోన్మెంట్ నుంచి గద్దర్ కూతురు వెన్నెల, సిరిసిల్ల నుంచి మహేందర్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, తాండూరులో మనోహర్ రెడ్డి, రాజేంద్ర నగర్ నుంచి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఖానాపూర్ నుంచి ఎడ్మా బొజ్జు, ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, బాల్కొండలో సునీల్ రెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలో దిగబోతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్టులో ఉంది.